ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము 5వ స్కందంలో 24వ అధ్యాయం మొదలు పెడుతున్నాం. అంతే కదా మాతాజీ, 23 కంప్లీట్ చేసుకున్నాం కదా నిన్న అవును ప్రభుజీ, శిశుమాల కంప్లీట్. చక్రం. ఓకే ఓకే. సో సరే, దిల స్వర్గములు ప్రభు నిన్న నేను రాలేదు, సర్వీస్ కి వెళ్ళాను. ఏ అధ్యాయం ప్రభు? 24వ అధ్యాయం. ఓకే, హరే కృష్ణ, ధన్యవాదాలు. ఈ రోజు 24వ అధ్యాయం చూద్దామండి. అధ్యాయం పేరు బిలస్వర్గములు. బిలస్వర్గములు అంటే ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందండి? బిలస్వర్గం అంటే ఏంటి? అంటే అధోలోకాలు ప్రభుజీ, సారీ, కింద లోకాలు ప్రభుజీ. కింద లోకాలు. సో భూమి కంటే కింద ఉన్నటువంటి లోకాలు. ఓకే, ఇంతకు ముందు సూర్యుడి కంటే పైన ఉన్నటువంటి గ్రహాల గురించి చూసాము. ఓకే, తర్వాత ఇప్పుడు సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్నటువంటి గ్రహాల గురించి చూస్తాం. తర్వాత భూమి కంటే కింద ఉన్నటువంటి లోకాల గురించి కూడా ఈరోజు చూస్తాం. భూమి కంటే కింద ఉన్నటువంటి లోకాలన్నింటినీ కూడా బిలస్వర్గములు అని అంటారు. ఓకే, సో ఈరోజు వాటి గురించి పూర్తిగా వివరణ చూద్దాం. ముందుగా బిలస్వర్గాల గురించి కొంత ఇంట్రడక్షన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ చాప్టర్ లో ఏముంది అనేటువంటి విషయం సత్యవతి మాతాజీ చదువుతారా? సత్యవతి మాతాజీ, హరే కృష్ణ చదువుతారా? చదువుతాను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 24వ అధ్యాయము, బిలస్వర్గము. సూర్యునికి 10,000 యోజనముల అంటే 80,000 మైళ్ళ క్రిందుగా నెలకొని ఉన్నట్టు రాహుగ్రహమును గూర్చి ఈ అధ్యాయము వివరించును. అతలాది ఇతర అధోలోకములను కూడా ఇది వర్ణించును. రాహుగ్రహము సూర్యచంద్రులకు కింద కలదు, అది ఆ రెండింటికి భూమికి నడుమ ఉన్నది. రాహుగ్రహము సూర్యచంద్రులను కప్పివేసినప్పుడు పాక్షిక లేదా సంపూర్ణ చంద్రగ్రహణం కలుగుచుండు. అది ఆ గ్రహం యొక్క రుజు వక్ర గమనంపై ఆధారపడి ఉండును. రాహుగ్రహములకు 10 లక్షల యోజనముల క్రింద సిద్ధ చారణ విద్యాధరుల లోకములు ఉన్నవి. వానికి క్రింద యక్షరాజుల లోకములు ఉన్నవి. ఆ లోకముల కింద ధరణి కలదు. భూమికి 70,000 యోజనముల క్రింద అతలము వితలము సుతలము తలాతలము మహాతలము రసాతలము పాతాళం అంటే అధోలోకములు ఉన్నవి. అచ్చట దానవులు రాక్షసులు భార్యాపిల్లలతో పాటుగా ఇంద్రియ భోగరతులై ఉండి రాబో జన్మను గూర్చి వెరగ చెందక జీవించుచుందురు. సూర్యకాంతి చేరిన ఆ లోకములు నాగుల పడగల పైనున్న మణులచే ప్రకాశితమగుచుండు. దేదీప్యమానముగా మణుల వలన అచ్చట అంధకారము ఉండదు. ఆ లోకములలో వసించు వారికి వృద్ధాప్యము కాని రోగం కాని ఉండదు. ఒక్క కాలం అంటే సాక్షాత్ దేవదేవుడి వల్ల తప్ప వారికి ఎట్టి మరణ భయము లేదు. అతల లోకమున ఒక్క దానముని ఆవులింత వలన స్వైరిని అంటే స్వేచ్ఛాయుతురాలు, కామిని కాముకురాలు, పుంసలి సులభముగా పురుషులకు వశీభూతమగునవి అను 3 రకములకు స్త్రీలు ఉత్పన్నమైరి. అతలము క్రిందనే వితల లోకము కలదు. అచ్చట గౌరీ శంకరులు నివాసముందురు. వారచ్చట నివాసమునుడిచే హాటకమైన బంగారము ఉత్పన్నమయ్యను. ఇతలము కింద సుతలము కలదు, అది మహాభాగ్యోదయుడకు బలిమహారాజు స్థానము. తీవ్రము భక్తి యోగమున బలిమహారాజు వామన భగవాని కరుణను బడిసి ఉండెను. ఆ దేవదేవుడు బలిమహారాజు యజ్ఞస్థలికి వెడలి 3 అడుగుల నేలను యాచించి ఆ మిషతో అతని సమస్త సంపత్తును హరించెను. బలిమహారాజు దానికి సర్వసమ్మతిని ప్రదర్శించగా వామన దేవుడు మిగుల ప్రసన్నుడై అతని ద్వారపాలకునిగా పనిచేయటకు సిద్ధపడెను. బలిమహారాజు చరితము 8వ స్కందమున వర్ణింపబడినది. భక్తునికి భగవంతు ఏదేని భౌతిక సౌఖ్యమును ఒసగించో అది నిజమైన అనుగ్రహము కాదు. ఐశ్వర్యముచే విర్రవీగడే దేవతలు ఉత్తమమైనట్టిది మరొకటి కానక కేవలం భౌతిక సౌఖ్యం కొరకే భగవంతుని ప్రార్థింతురు. కానీ ప్రహ్లాదుని వంటి పరమ భక్తులు భౌతిక సౌఖ్యం కోరనే కోరరు. భౌతిక సౌఖ్యం మాట అటుంచి భవబంధ విముక్తిని సైతం వారు కోరరు. నామభాసముగా పవిత్ర నామోచ్చరణము కావించుట ద్వారా అట్టి ముక్తి లభించినదైనను దాన్ని వారు కోరరు.
సుతల లోకం పింద తలాతల లోకం కలదు. అది మాయ దానవుని స్థానము. శివానుగ్రహమున అతడు ఎల్ల వేళల భౌతిక సౌఖ్యమును బడసి ఉండును. కానీ అతడు ఏనాడు ఆధ్యాత్మిక సౌఖ్యమును బడయ చాలడు. తలాతలము కింద మహాతలము కలదు. అచ్చట వందలాది వేలాది పడగలు కలిగిన నాగుల అనేకములు కలవు. మహాతలము కింద రసాతలము, దాని కింద పాతాళము కలదు. పాతాళము కింద నందే వాసుకి ఇతర సర్పములను కూడి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి ఈ అధ్యాయంలో మొత్తం ఏమి రాబోతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ వివరించడం అనేటువంటి జరిగింది. సో సూర్యుడికి చంద్రుడికి కింద, అంటే సూర్యచంద్రుడికి కింద అంటే భూమికి పైన, సో రాహువు అనేటువంటి గ్రహం అనేటువంటిది ఉంది అని చెప్తున్నారు. సో రాహుగణం, రాహు యొక్క గ్రహం గురించి తెలియజేయబోతున్నారు ఈ అధ్యాయంలో. ఇక రాహుగ్రహం కంటే కింద కూడా ఉన్నత లోకాలు కొన్ని ఉన్నాయి. సో ఆ ఉన్నత లోకాలు వచ్చేసి విద్యాధరుల లోకము, సిద్ధచారణల లోకాలు, యక్షరాజుల యక్షరాక్షసుల లోకాలు ఉన్నాయి. సో యక్షరాక్షసుల లోకాలు, విద్యాధరులు, చారణులు, సిద్ధులు వీళ్ళ యొక్క లోకాలు కూడా ఉన్నాయి. అంటే భూమి పైన ఉన్నటువంటి 7 లోకాల్లో ఉన్నటువంటి కొన్ని లోకాల గురించి ఇక్కడ తెలియజేశారు. ఇక భూమి కంటే కింద ఉన్నటువంటి లోకాలు అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళము. సో ఈ యొక్క ఈ మిగిలినటువంటి 7 లోకాల గురించి కూడా ఇక్కడ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఒక్కొక్క లోకంలో ఎవరుంటారు, ఆ లోకంలో వాళ్ళు ఏ విధంగా ఇంద్రియ భోగం చేస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకి ఇందులో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఎక్కువగా ఇంద్రియ భోగం కోరుకున్నటువంటి వాళ్ళు, ఇంకా నీకు భూమి కంటే కింద ఉన్నటువంటి లోకాల్లో ఇంద్రియ భోగం కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనకి యాక్చువల్గా చూస్తే బలిమహారాజు యొక్క కోరిక కూడా ముల్లోకాలకి రాజును కావాలి అనేటువంటి కోరిక. సో తను చేసినటువంటి యజ్ఞమైనా సరే ఏదైనా సరే ఏం చేశాడు అని అంటే, తను భక్తి యోగంలోనే ఉన్నా కానీ తను కోరికలు ఎలా ఉన్నాయి అని అంటే అన్ని లోకాలు కూడా ఆయన కంట్రోల్లోనే ఉండాలి అనేటువంటిది ఆయన కోరిక. సో ఆ కోరికతో మళ్ళీ ఇంకా ఇంద్రియ భోగం కూడా ఉండాలి అని. సో ఆ కోరికతోనే యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం కూడా విష్ణు భగవానుడికి చేశారు. విష్ణు భగవానుడి కోసం చేయటం వల్ల ఆయనకి భౌతిక కోరికలతోటే యజ్ఞం చేసినప్పటికీ కూడా ఆయనకి మంచి జరిగింది. చివరికి ఏదైతే సుఖాన్ని ఆయన కోరుకున్నారో, ఏదైతే స్వర్గలోక సుఖాలను ఆయన కోరుకున్నారో, అంతకంటే గొప్పగా ఉండేటువంటి స్వర్గలోక సుఖాలు ఉండేటువంటి సుతల లోకానికి పంపించడం అనేటువంటిది జరిగింది. సో మనందరికీ బయట ఎలా కనిపిస్తుంది అని అంటే, బలి మహారాజుని వామనుడు మోసం చేసి ఆయన దగ్గర ఉన్న ఆస్తిని మొత్తం హరించేసి ఆయన్ని పాతాళంలోకి పంపించేశాడు, కిందికి, భూమి కిందికి పంపించేశాడు అన్నట్లు అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటి అని అంటే, ఆయన కోరుకున్నటువంటి సుఖానికంటే మించినటువంటి సుఖాన్ని సుతల లోకంలో పొందగలడు. స్వర్గలోకంలో కంటే కూడా ఎక్కువ సుఖం సుతల లోకంలో ఉంటుంది. అందుకని సుతల లోకంలోకి పంపించడం అనేటువంటిది జరిగింది. ఇంకా పైగా ఆయన భక్తికి మెచ్చి ఆయన యొక్క సుతల లోకంలో ఆయన యొక్క లోకానికి ఉన్నటువంటి ద్వారపాలకులు ఎవరంటే, ద్వారపాలకుల్లా భగవంతుడే స్వయంగా రావడం అనేటువంటిది జరిగింది. సో అంటే భగవంతుడు తన రక్షణని భక్తుడికి ఆ విధంగా ఇస్తారు, ద్వారపాలకుడుగా ఆ విధంగా రక్షణ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఆ తర్వాత ఇంకా ఇంద్రియ భోగం మొత్తం పూర్తయిన తర్వాత ఇక ఎప్పుడైతే శుద్ధభక్తి మిగులుతుందో అప్పుడు భగవంతుడు ఆయనకి సేవకుడుగా మార్చుకుంటాడు. అందుకని రాబోయే కాలంలో ఆయన ఒక మనువుగా అవతరించబోతున్నారు బలి మహారాజు. సో ఒకవేళ ఎవరైనా భౌతిక సుఖాలను కోరుకొని కనుక భగవంతుడి దగ్గరికి వెళ్తే అది మూర్ఖత్వం అవుతుంది. భగవంతుడు భౌతిక సుఖాలు కోరుకోవటం అనేటువంటిది, దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే, భగవంతుడిని ప్రార్థించి భౌతిక సుఖాలు కోరుకోవడం వల్ల భౌతిక సుఖాలు దొరుకుతాయి. కాకపోతే మనము ఉన్నత లోకాల వరకు వెళ్ళి సుఖాలను అనుభవించడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అంతకు మించినటువంటిది ఇంకా ఏమీ ఐశ్వర్యం అనేటువంటిది ఉండదు. ఈవెన్ దేవతలు కూడా చాలామంది ఇలానే మనలానే ఈ భౌతిక లోకంలో మనలానే ఉండి ఎన్నో రకాలుగా పూజలు చేసి పురస్కారాలు చేసి వాళ్ళు సంపాదించినటువంటి పుణ్యం కొద్దీ వాళ్ళు దేవతాలోకాల్లో జన్మించడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళందరికీ అదే గొప్ప సుఖం అనుకుంటారు. భగవంతుడిని అక్కడ నుండి కూడా ప్రార్థించి ఇంకా భౌతిక సుఖం కావాలి అని వాళ్ళు కూడా కోరుకుంటారు. అదేమీ పెద్ద గొప్ప విషయం ఏం కాదు. క్షీణే పుణ్యే మత్స్యలోకే విహంతే. సో అంటే చివరికి తిరిగి ఈ మత్స్యలోకానికి రావాల్సిందే. సో అందుకనే భగవంతుడు ఒకవేళ అలాంటి ఐశ్వర్యాలను ఇస్తే అది గొప్ప వరం అని మనం భావించకూడదు అనేటువంటి విషయం చెప్తారు. సో అదేమి పెద్ద గొప్ప విషయం ఏం కాదు. దాన్ని పొంది నేను ఏదో సాధించాను అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి శాశ్వతం, ఇప్పుడు ఏ భౌతికమైనటువంటి సుఖమైనా సరే కొద్దిసేపు మాత్రమే.
ఎంత గొప్పగా కోరుకొని ఆ కోరుకున్న దాన్ని పొందిన తర్వాత కూడా ఆ పొందినటువంటి అనుభూతి ఎంతసేపు ఉంటుంది మనకి? ఒక రసగుల్ల తిన్నాం అనుకోండి, తినాలి 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 అనిపిస్తే మనం ఒక మంచి రసగుల్ల తీసుకొని తిన్నాం అనుకోండి, తిన్నంతసేపే, తిన్న తర్వాత ఏముండదు, తిన్నామా లేదా అన్నట్లుంటుంది. మంచి మ్యాంగో తిన్నా కానీ అలానే ఉంటుంది, తిన్న ఆ తర్వాత కాసేపు కాసేపు ఇప్పుడు గురుజీ, ఆ కాసేపే తిన్న కాసేపు తర్వాత మళ్ళీ మ్యాంగో తిన్న తిన్నది కూడా గుర్తురాదు, ఏ రుచిందో కూడా అర్థం కాదు. ఓకే, దాని ఫీలింగ్ తినేంతసేపే ఉంటుంది, అది తిన్న తర్వాత మళ్ళీ దాని ఫీలింగ్ ఉండదు. సో ఆ విధంగా, సో అలాంటి అశాశ్వతమైనటువంటి ఆనందం కోసం మనము దాన్ని శాశ్వతము అనుకొని దాని వెనకాలనే పడుతున్నాం అనమాట. కానీ ఇక్కడ అలా అది విర్రవీగడం అంటే, సో ఆ విర్రవీగేటువంటి తత్వం అనేటువంటిది దేవతలకు కూడా ఉంది, కానీ భౌతిక సౌఖ్యం కంటే భగవంతుణ్ణి ప్రార్థించాలి అని చెప్తున్నాడు. అంటే భౌతిక సౌఖ్యాల కోసం కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఏమవుతుంది అని అంటే, ఏ విధంగా అయితే బలిమహారాజుకి జరిగిన అలాంటి గొప్ప పొజిషన్ మనకి వస్తుంది. సో తర్వాత అందుకనే ప్రహ్లాదుడు లాంటి భక్తులు కూడా భౌతిక సౌఖ్యాన్ని ఎప్పటికీ కోరలేదు, భవబంధ విముక్తినే మాత్రమే వాళ్ళు ఇంకా భవబంధ ప్రహ్లాదుడు లాంటి గొప్ప భక్తులు అయితే భవబంధ విముక్తులు కూడా తీసేయమని చెప్పేసి కూడా అడగరు, అంటే ముక్తినివ్వండి అని కూడా అడగరు. ఎందుకంటే వాళ్ళు ముక్త స్థితిలోనే ఉన్నారు. ముక్తిని సాధించడం అని అంటే భౌతిక లోకాన్ని వదిలేసి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం, ఆధ్యాత్మిక లోకంలో ఉన్నప్పుడు ఉండాల్సినటువంటి స్థితిలోనే భౌతిక లోకంలో ఉన్నప్పుడు కూడా ఉన్నప్పుడు వాళ్ళకి భౌతిక లోకము ఆధ్యాత్మిక లోకాల మధ్య తేడా ఉండదు, అందుకనే ముక్తి కూడా అవసరం లేదు అని అంటారు శుద్ధ భక్తులు. సో తర్వాత సుతల లోకము, తలాతల లోకము, తలాతల లోకం గురించి కూడా చెప్తారు. అందులో మయధానవుడు ఉంటాడు, మయధానవుడు అంటే పూర్తిగా భౌతికం, ఆయనకి ఆధ్యాత్మికత అనేటువంటిదే ఉండదు, ఈ ఆయనకి ఆధ్యాత్మిక సౌఖ్యం గురించి ఆయనకి తెలియదు, ఓన్లీ భౌతిక సౌఖ్యాలు. అందుకనే మయధానవుడు కూడా ఎంత గొప్ప శిల్పి అంటే ఆయన కూడా రాక్షసులకి శిల్పిగా ఉంటాడు, అంటే అసురులందరికీ కూడా ఆయన శిల్పిలా ఉంటారనమాట. సో ఆయన కూడా చాలా గొప్ప ఆర్కిటెక్ట్. సో ఆధ్యాత్మిక సౌఖ్యాన్ని ఆయనకి తెలియదు అని అంటున్నారు. సో ఆ విధంగా పాతాళ లోకం వరకు వివిధ లోకాల్లో ఎవరెవరు ఉంటారు, మళ్ళీ ఆ లోకాల్లో ఉన్నటువంటి వెలుగు ఎలా వస్తుంది, సూర్యచంద్రుల వల్ల వెలుగు రాదు వాళ్ళకి, వాళ్ళకి వచ్చేదల్లా ఏమిటంటే మణుల వల్ల వస్తున్నటువంటి వెలుగు, ఆ మణుల వల్ల వస్తున్నటువంటి వెలుగు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి మృత్యు భయం అనేటువంటిదే లేదు. మనకి మృత్యు భయం అనేక రకాలుగా ఉంటుంది, యాక్సిడెంట్ అయ్యి చావచ్చు, రోగం వచ్చి చావచ్చు, నీరసం వచ్చి పోవచ్చు, జ్వరాలు వచ్చిపోవచ్చు, వయసు అయిపోయి పోవచ్చు, అనేక రకాలుగా ఉంటుంది మనకి మృత్యు భయం అనేటువంటి. కానీ ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి మృత్యు భయం ఓన్లీ భగవంతుడి ద్వారా ఇవ్వబడేటువంటి మృత్యువే, అంటే కాలంలో మరణించడం అనేటువంటిది తప్ప వాళ్ళకి వేరే ఇతర కారణాల వల్ల మృత్యు అనేటువంటిది లభించదు. ఎందుకంటే వాళ్ళకి రోగాలు ఉండవు, వయసు ఎప్పుడు కూడా యవ్వనంగానే ఉంటారు, వాళ్ళకి ఎప్పటికీ కూడా అలానే ఉంటారు, కాబట్టి వాళ్ళకి మృత్యు అనేది సహజమైనటువంటి మరణం ఏదైతే ఉంటుందో అదే జరుగుతుంది అనమాట వాళ్ళకి. ఓకే, సో ఈ శ్లోకాల్లో వీటిలో ఈరోజు ఏముందో ఈరోజు వివరణగా చూద్దామండి. మొదటి శ్లోకం శ్రీ శుక ఉవాచ. అధస్థా సవితుర్యోజనాయుతే స్వర్భానుర్నక్షత్ర వచ్చరతీత్యేకే యో అసావమరత్వం గ్రహత్వం చాలభత భగవదనుకంపాయ కంపయా స్వయం 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 స్వయమసురాపసదః తాత జన్మ కర్మణి కర్మణి చోపరిష్టా ద్వక్ష్యామః. హరే కృష్ణ ప్రభు. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, సూర్యలోకమునకు 10,000 యోజనములు అనగా 8,000 మైళ్ళ క్రింద ఒకనొక నక్షత్రం వల్లే చరించు రాకు గ్రహము కలదని కొందరు
పౌరాణికులు పలుకుదురు. సింహిగా తనవిడకు ఆ గ్రహాధిపతి అసురాధముడయ్యును, అమరత్వమునకు లేదా గ్రహాధిపత్యమునకు పూర్తిగా అనర్హుడయ్యును. భగవత్ కరుణచే ఆ పదవిని పరిచయను. అతన్ని గురించి పిమ్మట వర్ణించము. హరే కృష్ణ ప్రభు. ఓకే, రాహు గురించి మళ్ళీ తర్వాత స్కందాల్లో వస్తుంది. సో సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అంటే, ప్రస్తుతం రాహు గురించి కొంచెం పరిచయం ఇచ్చారు, కానీ రాహు గురించి పూర్తి వివరణ తర్వాత మళ్ళీ చెప్తాను అని అంటున్నారు సుఖదేవ గోస్వామి. సో ఆయన చెప్పేంత వరకు మనం కూడా ఎదురు చూద్దాం. సో మనందరికీ మామూలుగానే రాహు గురించి కొంత తెలుసు. రాహు అనేటువంటి వాడు అసురుల్లో ఒకడు. సో ఎప్పుడైతే సముద్ర మంథనం జరిగినప్పుడు అమరత్వం కోసం నైతికంగా కాకుండా అనైతికంగా ఆయన అమృతాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన సుదర్శన చక్రంతో ఆయన శిరస్సు ఖండించడం అనేటువంటిది జరుగుతుంది. సో అలాంటి రాహు అంటే అనర్హుడైనటువంటి రాహు, అసుర స్వభావం కలిగినటువంటి రాహు కూడా భగవంతుని యొక్క కరుణ వల్ల రాహు గ్రహముగా అంటే భూమి కంటే కింద ఉండాల్సినటువంటి లోకాల్లో ఉండాల్సినటువంటి అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తి భూమి కంటే పైన ఉన్నటువంటి లోకాల్లో ఉండడం అనేటువంటిది జరిగింది. అది భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి కరుణ. ఎందుకు ఇది అనేటువంటిది మనకి రాహు గురించి పూర్తిగా వివరణ జరిగినప్పుడు మనకి వస్తుంది. అంటే ఈయన అర్హత లేకపోయినా కానీ ఆయనకి పదవి ఇవ్వడం అనేటువంటి జరిగింది, రాహు అనేటువంటి పదవి. అయితే ఈ రాహుగ్రహము అనేటువంటిది సూర్యలోకానికి 10,000 యోజనాల దూరంలో ఉంటుంది. అది ఒక నక్షత్రంలా కనిపిస్తుంది. అది ఇంతకు ముందు చెప్పినటువంటి గ్రహాలన్నీ కూడా సూర్యలోకానికి పైన ఉన్నటువంటి గ్రహాలు, అంటే అవతల పక్క ఉన్నటువంటి గ్రహాలు. కానీ రాహుగ్రహం అనేటువంటిది సూర్యలోకానికంటే కూడా అంటే భూమి వైపుకు ఉన్నటువంటి గ్రహం, సూర్యుడి నుంచి భూమికి వెళ్లే దారిలో ఉన్నటువంటి గ్రహం. ఇంతకు ముందు చెప్పినవన్నీ కూడా సూర్యుడు భూమి నుంచి దూరంగా ఉన్నాయి, అంటే సూర్యుడి నుంచి కూడా ఇంకా దూరంగా ఉన్నాయి, అంటే ఇప్పుడు భూమి నుంచి కూడా ఇంకా దూరంగా ఉన్నట్టు, అంటే 10,000 మైళ్ళ దూరంలో, సారీ 80,000 10,000 యోజనాలు అంటే ×8 80,000 మైళ్ళు దూరంలో నక్షత్రంలా కనిపిస్తుంది రాహుగ్రహం. సో రాహు వలన మనకి సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేటువంటిది వస్తుంది. ఎందుకు అంటే రాహువు అమృతం తాగడం అనేటువంటిది దేవతల తాగడం అనేటువంటిది తాగలేకపోవడానికి కారణం దేవతల వల్ల కలిగింది అని చెప్పేసి దేవతల మీద అసూయతోటి ప్రత్యేకించి సూర్యుడి గురించి చంద్రుడి గురించి ఆయన అసూయను పెంచుకొని ఉంటారు. అందుకనే సూర్యుడికి చంద్రుడికి ఆయన శత్రువు. అందుకని సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేటువంటిది రాహు వల్ల కలుగుతుంది. ఇంకా రాహు గురించి ఇంకా ఏం వివరణిస్తున్నారో చూద్దామండి. 2వ శ్లోకం. యదస్తరణైర్మండలం ప్రతపతస్తద్విస్తరతో యోజనాయుతమాచక్షతే ద్వాదశసహస్రం తద్వ్యవధానక్రుద్ధైరానుబంధ సూర్యచంద్రమసావభిధావతి రమేష్ ప్రభుజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతున్నాం ప్రభుజీ. హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ధన్వత్నాం. హరే కృష్ణ టు ఆల్ వైష్ణవ డివోటీస్. ప్లీజ్ యాక్సెప్ట్ మై అంబలబుల్ సజెషన్స్ ప్రభుజీ. ఉష్ణ కారకమగు సూర్యమండలము 10,000 యోజనములు అనగా 80,000 మైళ్ళు విస్తరించి ఉన్నది. చంద్రుడు 20,000 యోజనములు అనగా 1,60,000 మైళ్ళు విస్తరించి ఉండగా రాహువు 30,000 యోజనములు అనగా 240,000 మైళ్ళు విస్తరించి ఉన్నాడు. పూర్వము అమృతము పంచటి సమయమున రాహువు సూర్య చంద్రుల నడుమ నిలిచిన వాడై వారికి విరోధము కలిగించుటకు యత్నించును. రాహువు సూర్యచంద్రుల పట్ల శత్రుత్వము కలిగి ఉన్నందున అమావాస్య పౌర్ణమిల యందు సూర్యకాంతిని చంద్రకాంతిని నిరోధించుటకు సదా యత్నించుచుండును.
भाष्यम बाय श्रील प्रभुपाद, भाष्यम बाय श्रील प्रभुपाद, जय श्रील प्रभुपाद। ఇచ్చట పేర్కొనబడినట్లు సూర్యుడు 10,000 యోజనములు విస్తరించి ఉన్నాడు. ఇక చంద్రుడు దానికి రెండింతలు అనగా 20,000 యోజనములు ఉన్నాడు. ద్వాదశ అను పదమునకు 10కి రెండింతలని అనగా 20 అవగతము చేసుకునవలను. విజయధ్వజుల వారి అభిప్రాయం అనుసరించి రాహుగ్రహము చంద్రునికి రెండింతలు అనగా 40,000 యోజనములు ఉండవలను. అయినను శ్రీమద్ భాగవతమునందు తెలుపబడిన విషయమునకు తన అభిప్రాయమునకు ఉద్దిక కూర్చుటకు ఆయన రాహువును గూర్చిన రాహు సోమ రవినాహ రవినాం తు మండల ద్విగ్నో తి తాం అను వాక్యమును ఉదహరించిరి. రాహువు చంద్రుని కన్నను రెండింతలు పెద్దగా ఉన్నాడని దాని భావము. ఇక చంద్రుడు సూర్యుని కన్నను రెండింతలు పెద్దవాడే. టీకాకారులకు విజయ ధ్వజుల వారు ఆ విధముగా తమ నిర్ణయమును తెలిపియుండిరి. విజయధ్వజులు కూడా ఏ విధంగా అయితే ప్రభుపాదుల వారు భాష్యం రాశారో ఆ విధంగా ఆయన కూడా భాష్యం రాశారు. సో ఆయన రాసినటువంటి భాష్యంలోనే మనకి తెలియజేశారు. ఈ శ్లోకాన్ని రిఫరెన్స్ గా తీసుకుని ఆయన భాష్యం రాయడం అనేటువంటిది జరిగింది. సో సూర్యుడు యొక్క ఎంత విస్తరించి ఉన్నారు సూర్యుడు అని అంటే 80,000 మైళ్ళు విస్తరించి ఉన్నారు. అంటే 10,000 యోజనాలు విస్తారంలో ఉన్నారు ఆయన. చంద్రుని చూస్తే సూర్యుడి కంటే డబల్, అంటే 10,000 యోజనాల పాటు ఆయన విస్తరించి ఉన్నారు సూర్యుడు అని అంటే చంద్రుడు 20,000 యోజనాలు విస్తరించి ఉన్నట్లు. అయితే రాహు వచ్చేసి చంద్రుడి కంటే కూడా డబల్ విస్తరించి ఉన్నారు. అంటే సూర్యగ్రహం కంటే చంద్రగ్రహం కంటే ఎక్కువగా సైజు ఉందన్నమాట రాహుగ్రహాన్ని. చంద్రుడి కంటే కూడా 2 రెట్లు, అంటే 40,000 యోజనాలు ఆయన విస్తారం. సో ఆ విధంగా 40,000 యోజనాల విస్తారాన్ని కలిగినటువంటి రాహు గురించి చెప్తున్నారు. అయితే ఎందుకు సూర్యుడి మీద చంద్రుడి మీద ఆయనకి శత్రుత్వం? అంటే ఆయన అమృతం తాగడం కోసం సూర్యుడు చంద్రుడి మధ్యలో నిలబడి ఉన్నాడు. సో సూర్యచంద్రుడి మధ్యలో నిలబడి ఉన్నప్పుడు సూర్యచంద్రుల ద్వారానే విష్ణువుకు తెలుస్తుంది. అందుకనే ఆయనకి సూర్యుడి మీద చంద్రుడి మీద వైరాన్ని పెంచుకోవడం అనేటువంటిది జరిగింది అనమాట. అందుకనే ఆయన సూర్యచంద్రుల యొక్క గ్రహణం అనేటువంటి దానికి కారకుడవుతున్నాడు రాహు. ఓకే, సో రాహు చాలా పెద్ద సైజ్, సూర్యుడి కంటే పెద్దవాడు, చంద్రుడి కంటే పెద్దవాడు. 3వ శ్లోకం. ప్రభుజీ సూర్యుడి కంటే పెద్దవాడు రాహు. అవునవును, సూర్యుడు కంటే చంద్రుడు పెద్ద, చంద్రుడి కంటే కూడా రాహు పెద్ద. సూర్యుడి కంటే రాహు చిన్నవాడు ప్రభుజీ, పెద్దవాడు భగవతా రక్షణాయ ప్రయుక్తం సుదర్శనం నామ భాగవతం ధైతమస్త్రం తత్తేజసా దుర్విషహం ముహు పరివర్తమానమభ్యవస్థితో ముహూర్తముద్విషమానచ్చకిత హృదయ ఆరాదేవ నివర్తతే తదుపరాఘమితి వదంతి లోకాః. శ్రీదేవి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. రాహు చేసిన దాడిని గూర్చి సూర్యచంద్రుల వలన హరే కృష్ణ ప్రభుత్వం. రాహు చేసిన దాడిని గూర్చి సూర్యచంద్రుల వలన వినిన విష్ణు భగవానుడు వారి రక్షణార్థము సుదర్శన చక్రమును ప్రయోగించను.
సుదర్శన చక్రము భగవంతుని ప్రియతమ భక్తుడు మరియు ఆ దేవదేవిని అనుగ్రహమును బడసినవాడు. ఆ వైష్ణవులను దునుమాడుటకు ఉద్దేశింపబడిన ఆ చక్రము యొక్క తేజము రాహుకు దుస్సహము కనుక అతడు భయంతో పరుగుతీయును. రాహు సూర్యుని గాని చంద్రుని గాని కలతపరిచేడు సమయమే జనసామాన్యమునకు గ్రహణ కాలముగా గోచరించును. భాష్యం చదివిన విష్ణు భగవానుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించడం అనేటువంటి జరిగింది. ఎందుకు ప్రయోగించారు? రాహువుకి, రాహువు అసురుడు అంటే అవైష్ణవుడు, వైష్ణవుడు కాదు. మరి సూర్యచంద్రుడు? సూర్యచంద్రుడు వైష్ణవులు. సో వైష్ణవులు అంటే ఎవరు? భగవంతుడికి సేవ చేసేటువంటి వాళ్ళు. సూర్యుడు చంద్రుడు భగవంతుడికి సేవ చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరూ వైష్ణవులుగా పరిగణింపబడతారు. మరి వైష్ణవులకి హాని కలిగిస్తున్నటువంటి అవైష్ణవుడిని మరి భగవంతుడు ఊరుకుంటారా? ఊరుకోరు. సో భగవంతుడు అవైష్ణవుడైనటువంటి వాడిని శిక్షిస్తాడు. సో అదేవిధంగా రాహువును కూడా శిక్షించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు? ప్రత్యేకించి ఆయన అమృతం తాగినందుకు మాత్రమే కాదు. సో అమృతం తాగినందుకు ఒక కారణం అయితే, ఇంకా ఆయన అవైష్ణవుడుగా వైష్ణవ అపరాధం కూడా చేస్తుంది. అందుకనే ఆయన్ని శిక్షించడం అనేటువంటిది భగవంతుడు. భగవంతుడు భక్తుల రక్షణ ఎప్పుడు కూడా చూస్తుంటారు. చివరికి అవసరమైతే ఆయన సుదర్శన చక్రాన్ని కూడా వదులుతారు భక్తుల్ని రక్షించడం కోసం. సో ఆ విధంగా ఏమైనటువంటి సుదర్శన చక్రంని అంటే ఇప్పుడు ఈ యొక్క రాహువు భయంతో పరుగులు తీస్తున్నాడు. సో రాహువు భయంతో పరుగు తీస్తున్నప్పుడు ఆయన ఆ మార్గంలో ఆయన చేస్తున్నటువంటి అవాంతరాలు ఏవైతే ఉంటాయో, సూర్యుడికి చంద్రుడికి చేస్తున్నటువంటి అవాంతరాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము గ్రహణము అని మనం అంటాం అన్నమాట. భాష్యము: విష్ణు భగవానుడు తన భక్తులను దేవతలు సదా రక్షించువాడై ఉండును. పాలనాధికారులకు దేవతలు కూడా ఇంద్రియ భోగమును వాంఛించినప్పటికీ విష్ణు భగవానుడికి పరమదాసులే ఇందురు. భౌతిక భోగాభిలాష ఉన్నందునే వారు దేవతలని పిలువబడి రాహువు సూర్యచంద్రులపై దాడి చేసినప్పటికీ విష్ణు భగవానుని రక్షణము వారికి కలదు. విష్ణు చక్రమునకు భయపడే రాహువు సూర్యుడు లేదా చంద్రుని ఎదుట ఒక్క ముహూర్త సమయము కన్నను ఎక్కువ కాలం నిలవలేడు. సూర్యకాంతిని లేదా చంద్రకాంతిని రాహు అడ్డగించినప్పుడు జరిగే పరిణామమే గ్రహణమని పిలువబడును. ఈ ధరణికి చెందిన శాస్త్రజ్ఞులు చంద్రలోకయానము రాహు చేసే దాడి వలె దానవ ప్రవృత్తికి చెందినదే. ఏది ఏమైనను సూర్యచంద్రులను చేరుట సులభమైన కార్యము కాదు, కనుక వారి యత్నములన్నీయును విఫలములే ఎగును. రాహు చేసే దాడి వలె వారి యత్నములు తప్పక నిష్ఫలములు కాగలవు. హరే కృష్ణ ప్రభుజీ. థాంక్యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో దేవతలు కూడా ఇంద్రియ భోగాన్ని కోరుకుంటారు. సో దేవతలు కూడా ఇంద్రియ భోగం కోరుకున్నప్పటికీ వాళ్ళు భగవంతుడి యొక్క సేవకులేరు. ఎలా అంటే, ఇప్పుడు మనం అందరం కూడా జపం చేస్తున్నాం, నామాన్ని మనము జపం చేస్తాం. నామాన్ని జపం చేయటంలో మూడు రకాలుగా ఉంటుంది, మనకి చైతన్య చరితామృతంలో వస్తుంది. మొదటి రకం వాళ్ళు నామాపరాధాన్ని చేస్తూ జపం చేస్తారు, అంటే నామం ఏడ అపరాధంతో జపం చేస్తూ ఉన్నారు. అంటే మనం చేస్తున్నటువంటిది కృష్ణుడి యొక్క నామమే అయినా కానీ నామం ఏడ కూడా మనం అపరాధం చేస్తున్నాం. అందుకనే మనకి నామాపరాధాలు ఉంటాయి. మనం అందుకని ప్రతిరోజు నామాపరాధాలను గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ నామాపరాధాలను చేస్తూ కనుక మనం జపం చేస్తే దాని యొక్క ఫలితం మనకి రాదు. ఏమొస్తుంది అని అంటే మనకు పుణ్యం వస్తుంది, దేవతాలోకాల్లోకి వెళ్తాం. సూర్యుడు గాను చంద్రుడు గాను లేకపోతే చంద్రలోకంలోనో సూర్యలోకంలోనో లేకపోతే ఇతర దేవతల యొక్క లోకాలకు వెళ్ళిపోతాం మనం. అంతే తప్ప నామాపరాధాలతోటి జపం చేయటం వలన అంటే భగవంతుడి నామాన్ని ఉచ్చరించటం వలన ఉన్నత లోకాలకు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం, కానీ ఆయన యొక్క ధామానికి మనం వెళ్ళలేము. రోజు నేను కృష్ణుడి యొక్క నామాన్ని జపం చేస్తున్నానండి, కానీ నాకు ముక్తి ఎందుకు రాదు అని అంటే మనం చేస్తున్న అపరాధాలతో చేస్తున్నాం కదా. ఇది మొదటి రకం భక్తులు. మొదటి రకం భక్తులు అంటే మనం అందరం కూడా నామాపరాధ స్థాయిలో ఉన్నటువంటి భక్తులమే. మనందరికీ తెలియకుండా 10 రకాల అఫెన్స్ల్లో, 10 రకాల అపరాధాల్లో ఏదో ఒక అపరాధాన్ని మనం చేస్తూనే ఉన్నాం. ఆ 10 రకాల అపరాధాలు ఏమిటి అనేది పద్మపురాణంలో క్లియర్గా ఇవ్వబడింది. సో మనము నామాన్ని ఉచ్చరించేటప్పుడు మన యొక్క భావన ఎలా ఉండాలి అనేటువంటిది. ఓకే. సో విష్ణువుకి మనము అత్యున్నత స్థానాన్ని ఇవ్వాలి. భగవంతుడి యొక్క నామాన్ని మనము ఉచ్చరించేటప్పుడు విష్ణువుకి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి. విష్ణువు కంటే అంటే దేవీ దేవతలందరూ కూడా విష్ణువుతో సమానమని, చివరికి బ్రహ్మ శివుడు కూడా విష్ణువుతో సమానం అనేటువంటి భావనలో కనుక నామాపరాధం చేయకూడదు. అది కూడా నామాపరాధం, అలా చేయకూడదు. ఇంకా ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క
ఆదేశాలకి అనుగుణంగా మనము చేయాలి. అంటే మన ఆచార్యుడు ఒకటి చెప్పాడు కానీ మనం దాన్ని ఆచరించలేదు. మనం ఎంత నామం చేసినా కానీ అది నామాపరాధమే అవుతుంది. సో దానివల్ల కూడా మనము ఆచార్యుడి యొక్క ఆదేశాలను ఉల్లంఘించిన తర్వాత మనము ఎంత నామాన్ని చేసినా కానీ మనం దాన్ని ముక్తి వరకు వెళ్ళలేము. మహా అయితే ఉత్తమ లోకాల వరకు వెళ్తాం. మనం దానికి క్షమాపణ చెప్పుకోవాలి, నామానికి క్షమాపణ చెప్పుకోవాలి, భగవంతుడికి క్షమాపణ చెప్పుకోవాలి, ఆచార్యుడికి క్షమాపణ చెప్పుకోవాలి. ఆచార్యుడి కరుణ వల్ల మనకి నామాపరాధం నుంచి ముక్తి లభిస్తుంది. అందుకనే కొన్ని కొన్ని సందర్భాల్లో గురువు ఎంత కరుణను కలిగి ఉంటారో చూడండి. మనము ఎవరమైనా సరే మనకి గురువు నేనేం చేయాలి చెప్పండి అని కొంతమంది అడిగితే గురువు సమాధానం చెప్పరు, ఏం చేయాలో కూడా చెప్పరు. చాలా సందర్భాలు ఉన్నాయి. నేను వేరే వాళ్ళ క్లాసెస్ విన్నప్పుడు కూడా ఎవరికైతే గురువుతో సాంగత్యం ఉందో ప్రత్యక్షంగా వాళ్ళు గురువుతో మాట్లాడి గురువు ద్వారా ఆదేశాలు తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు 10 సార్లు అడిగినా కానీ గురువు సమాధానం చెప్పారు. నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏంటి, నాకు మీరు ఇచ్చేటువంటి సేవ ఏమిటి అని అడిగితే గురువు ఏ సమాధానము చెప్పలేదు. ఎందుకంటే గురువుకు తెలుసు, నేను ఒకవేళ ఈయనకి ఫలానా సేవని నేను ఇస్తే ఈయన ఆ సేవని పూర్తి చేయలేడు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. అందుకని గురువు సేవని ఇవ్వరు. అది గురువు తన శిష్యుడి మీద చూపిస్తున్నటువంటి కరుణ. ఎందుకు అంటే ఒకవేళ నేను సేవ ఇస్తే ఆయన చెయ్యలేకపోతే గురువు అపరాధం అయిపోతుంది, అది కూడా నామాపరాధంగానే పరిగణింపబడుతుంది. ఒకవేళ నామాపరాధంగా పరిగణింపబడింది అనుకోండి, ఈయన ఎంత గొప్ప భక్తిని చేసినా కానీ ముక్తి రాదు. అందుకని ఆయనకి నామాపరాధం నుంచి తొలగించడం కోసం గురువు అలాంటి వాళ్ళకి సేవను కూడా ఇవ్వరు. ఎవరైతే గురువు యొక్క ఆజ్ఞని చూచా చెప్పకుండా పాటిస్తారు అని అనుకుంటారో వాళ్ళకి మాత్రమే సేవలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొకటి మనము డిటి వర్షిప్ అంటే విగ్రహారాధన చేసేటప్పుడు కూడా చాలా అపరాధాలు చేస్తూ ఉంటాం, అనేక రకాల అపరాధాలు. మనం పూలు ఇస్తాం, భగవంతుడికి పూలని అర్పిస్తాం. ఏ పూలకైతే వాసన ఉండదో అలాంటి పూలని భగవంతుడికి అర్పించటం కూడా అపరాధం, అది సేవాపరాధం అంటారు. ఇలా సేవాపరాధాలు చేస్తూ 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 పోతున్నాం అనుకోండి, సేవాపరాధం అనేటువంటిది నామాపరాధం కంటే తక్కువ అపరాధమే, కానీ అనేక సార్లు సేవాపరాధం చేయటం వలన అది నామాపరాధంగా పరిగణింపబడుతుంది. కాబట్టి సేవ చేసేటప్పుడు అంటే భగవంతుడికి ఆరాధన చేసేటప్పుడు, అర్చన చేసేటప్పుడు మనము చేసేటువంటి అపరాధాలు ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకుని ఆ అపరాధాల నుంచి మనం దూరంగా ఉండాలి. అంటే భగవంతుడికి నైవేద్యం అర్పిస్తున్నాం, అందులో తులసి వేయలేదు, అది కూడా ఒక అపరాధం. లేదు అంటే మనము ఏదైతే భగవంతుడి యొక్క సేవకు ఉపయోగిస్తున్నామో వాటిని గంగాజలంతో శుద్ధి చేయలేదు, అది కూడా ఒక అపరాధం. సో ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి సేవలో అనేక రకాల అపరాధాలు మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మనం తిలక్ పెట్టుకోకుండా భగవంతుని ముందు నిలబడటం, అది కూడా అపరాధమే. సో ఆ విధంగా అనేక రకాలుగా మనం చేస్తున్నటువంటి అపరాధాలన్నీ కూడా సేవాపరాధాలన్నీ కూడా నామాపరాధాలుగా పరిగణింపబడతాయి, అనేక రెట్లుగా మనం చేస్తూ చేస్తూ వెళ్ళిపోతాయి. కాబట్టి మనము ముందు మనము భక్తిలో కొన్ని చెయ్యకూడనటువంటి విషయాలను తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చెయ్యాల్సిన విషయాలను తెలుసుకోవడంతో పాటు చెయ్యకూడని విషయాలు కూడా తెలుసుకొని వాటికి అనుగుణంగా మనం కనుక సేవ చేస్తే మన యొక్క భక్తి మన భక్తిలో మనం చాలా త్వరగా అగ్రసరలమవుతాం, చాలా ముందుకు వెళ్తాం. అందుకనే అందరూ ఒకేసారి భక్తి మొదలుపెట్టినా కొంతమంది మాత్రమే చాలా శీఘ్రంగా పురోగతి చెందుతున్నారు, కొంతమంది మాత్రమే పర్ఫెక్షన్కి వెళ్తున్నారు. ఎందుకు మిగిలిన వాళ్ళు వెళ్ళట్లేదు అని అంటే వాళ్ళు చెయ్యకూడని విషయాల మీద వాళ్ళు దృష్టి పెట్టట్లేదు, చెయ్యాల్సిన విషయాల మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు కానీ చెయ్యకూడని విషయాల మీద దృష్టి పెట్టట్లేదు. సో ఇది అపరాధపూర్ణంగా చేసేటువంటి భక్తి. ఈ అపరాధపూర్ణంగానే భక్తి చేస్తున్నప్పటికీ వీళ్ళందరూ కూడా భగవంతుడికి భక్తి చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా పుణ్యమే వస్తుంది, వీళ్ళందరూ కూడా ఉత్తమ లోకాలకు వెళ్తారు. అలాంటి వాళ్ళే విద్యాధర లోకాలు, సిద్ధలోకాలు, గంధర్వుల లోకాలు, లేకపోతే సూర్యుడిగా చంద్రుడిగా చంద్రుడి లోకాల్లో మనందరికీ కూడా స్థానం అనేటువంటిది లభిస్తుంది. అది అపరాధ రహితంగా చేస్తే రెండవ రకం అపరాధ రహితంగా భక్తిని చేసేవి. దీన్ని నామాభాస స్టేజ్ అంటారు. ఇంతకు ముందుది నామాపరాధ స్టేజ్, ఇది నామాభాస స్టేజ్. నామాభాస అంటే అపరాధ రహితంగా చేయడం. అంటే మనం అనుకుంటున్నాము ఈ 10 అపరాధాల గురించి మనకి పూర్తిగా నాలెడ్జ్ ఉంది, ఈ 10 అపరాధాలు చేయకుండా మనం నామాన్ని ఉచ్చరిస్తున్నాము,
పది అపరాధాలు చేయకుండా భగవంతుడి యొక్క సేవను మనం చేస్తున్నాము అని మనం అనుకుంటున్నాము. కానీ అది కూడా పూర్తిగా సరి అయినటువంటి భక్తి కాదు. సాధనలో ముందు మనం ఆ స్థాయికి రావాలి. అలా చేయటం వలన మనకి కొన్ని భౌతికమైనటువంటి కోరికలు ఉంటాయి. ముక్తి కావాలి అని కోరుకోవడం, నేను కూడా లిబరేట్ అయిపోవాలి, నేను కూడా ఈ భౌతిక శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనేటువంటిది కూడా ఒక కోరిక. లేదంటే నేను కృష్ణుడిని చూడాలి, అది కూడా ఒక కోరిక. లేదంటే నేను కృష్ణుడితో మాట్లాడాలి, ఇది కూడా ఒక కోరిక. కృష్ణుడితోటి భావాలని వ్యక్తపరచాలి, ఇది కూడా ఒక కోరిక. దీనివల్ల మనకి మనసు ఆనందంగా ఉంటుంది. నేను ఇంకొకరికి చెప్పుకోవచ్చు, నేను కృష్ణుడితోటి ప్రతిస్పందిస్తాను, కృష్ణుడు నాకు కనపడతాడు, నేను మాట్లాడతాను, కృష్ణుడితోటి కృష్ణలోకానికి నేను వెళ్తాను. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి సహజీయ లక్షణాలు. సహజీయ లక్షణాలు అని అంటే చాలా మంది ఇప్పుడు స్వయంగా మనకి రూపగోస్వామి లేకపోతే ఇతర గోస్వాములు కూడా మనకి తెలియచేస్తారు, సహజీయాల లక్షణాల గురించి మనకి తెలియచేస్తారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా నేనేదో భగవంతుడితోటి మాట్లాడుతున్నాను, భగవంతుడిని చూస్తున్నాను, భగవంతుడి యొక్క భావంలో ఉన్నాను అని అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళు నిజమైనటువంటి భక్తులు కాదు అని చెప్తారు. ఎందుకంటే అది వాళ్ళ యొక్క భ్రమ. ఆ స్థాయికి రావాలి అని అంటే నువ్వు భావా స్టేజ్ని దాటిపోవాలి, ప్రేమ స్థాయికి వెళ్ళాలి. అది ఆ స్థాయికి వెళ్ళకుండా భౌతిక కల్మషాలతోనే ఉన్నటువంటి వ్యక్తులకి అది జరిగేటువంటి సాధ్యమయ్యేటువంటి పని కాదు. సో ఈ విధంగా అపరాధరహితంగా సేవ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే మనము కూడా భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం, భగవంతుడి యొక్క లోకంలో నివసించగలిగేటువంటి అవకాశం వస్తుంది, మనం కూడా ముక్తిని సాధిస్తాం. ఇంకొకటి శుద్ధనామం, మూడవది శుద్ధనామం. అంటే శుద్ధనామ స్థాయిలో అంటే మూడవ స్థాయి అంటే టాప్ మోస్ట్ స్థాయి, అంటే ఇక్కడ మనం చేసేటువంటి భగవంతుడి యొక్క మనం భగవంతుడికి మనం చేస్తున్నటువంటి సేవ లేదంటే భగవంతుడి యొక్క నామం ఏదైతే మనం ఉచ్చరిస్తున్నాం ఇదంతా కూడా ప్రేమ స్థాయిలో ఉంటుంది, శుద్ధ నామం అనమాట. ఇంకా దానికి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఉండవు, ఏ కోరిక ఉండదు, పూర్తిగా నిస్వార్థంగా ఎలాంటిది ఆశించకుండా మనం చేస్తున్నటువంటి భగవంతుడికి సేవ. ఓన్లీ భగవంతుడి సంతోషం కోసం చేస్తుంది, భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం చేస్తుంది, మనం ప్రసన్నం అవడం కోసం కాదు. భగవంతుడిని ప్రసన్నం చే నాకు శాంతి కావాలి అని చేసేది మనము ప్రసన్నం చేసుకోవడం కోసం చేసేది. కానీ దీనివల్ల భగవంతుడు తృప్తి చెందుతారు అని అనుకుంటే ఆ సేవ నిస్వార్థమైనటువంటి సేవ, అది శుద్ధనామ. సో మనం అందరం కూడా ఈ యొక్క జపం ఏదైతే మనం చేస్తున్నామో శుద్ధనామ స్థాయికి వెళ్ళాలి మన యొక్క జపం, అప్పుడు మనకు వచ్చేటువంటిది నిజమైనటువంటి భక్తి. ఆ భక్తి వలన మనకి మనం ఎలా అనుకుంటామంటే మనం ఉంటున్నటువంటి లోకమే మనకి ఆధ్యాత్మిక లోకంగా మారిపోతుంది, మన చుట్టూ అంతా కూడా ఆధ్యాత్మికంగానే ఉంటుంది. ఎవరిని చూసినా ఆధ్యాత్మికత, ఎక్కడ చూసినా కృష్ణుడినే చూస్తాం మనం. సో ఎవరిలో చూసినా కృష్ణుడినే చూస్తాం. ఆ విధంగా మనకి భక్తి ఎంతగా పెరుగుతుందంటే చివరికి మనలోనే కృష్ణుడు నివసిస్తున్నంత స్థాయికి మనము భక్తిని పెంపొందించుకోగలుగుతాం, అది శుద్ధనామ స్థితి. సో ఈ విధంగా మనకి చూస్తే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అనంటే ఉన్నత లోకాలలో పోయేటువంటి వాళ్ళు, ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు భక్తులైనప్పటికీ వాళ్ళందరూ కూడా నామాభాస స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళే. నామాభాస స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళే అంటే అపరాధరహితంగా సేవలు చేస్తున్నారు కానీ భౌతిక కోరికలు కొన్ని ఉన్నాయి అనేటువంటిది చెప్పడం అన్నమాట. సారీ, నామాభాస కాదు, నామ అపరాధ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు. నామాపరాధ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు అపరాధాలు అంటే భౌతిక లాభం కోసం చేయటం, భౌతిక లాభం కోసం అంటే కర్మకాండలో ఒక భాగంగా పరిగణిస్తూ నామాన్ని ఉచ్చరించడం. సో ఇది కూడా ఒక రకమైనటువంటి అపరాధమే. కాబట్టి ఈ అపరాధ పూరితంగా చేస్తున్నటువంటి భక్తి వలన వీళ్ళు ఉత్తమ లోకాలకు మాత్రమే వెళ్ళగలుగుతున్నారు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ నాలుగవ శ్లోకం. తతో అదస్తాత్ సిద్ధచారణ విద్యా ధారాణాం తదనాని తావన్ మాత్రయేవ లక్ష్మీదేవి మాతాజీ చదువుతారా? ఏం లక్ష్మీదేవి? హరే కృష్ణ ప్రభుజీ చదవను. గ్రహ రాహుగ్రహమున 10,000 యోజనములు అనగా 80,000 మైళ్ళ క్రింద సిద్ధలోకము, చారణలోకము, విద్యాధర లోకములు ఉన్నవి. సిద్ధలోక వాసులు సహజముగానే యోగ సిద్ధులను కలిగి ఉండేది కారణమున విమానములను గాని ఇతర యంత్రములను గాని ఉపయోగింపకనే గ్రహాంతరయానము చేయుదురని చెప్పబడినది. హరే కృష్ణ.
సిద్ధలోక వాసులకి సిద్ధులు ఉంటాయి. సిద్ధులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతారు? సిద్ధులు ఎవరికి ఉంటాయి? ధ్యాన యోగి, అష్టాంగ యోగం చేసే వాళ్ళకి, అష్టాంగ యోగం చేసినటువంటి వాళ్ళకి. అంటే హఠయోగం, ఈ హఠయోగం చేయడం వల్ల ఏమొస్తుంది అని అంటే సిద్ధుల్ని గడిస్తారు. అంటే వాళ్ళ యోగం యొక్క పరిపూర్ణత సాధించాము అనుకుంటారు వాళ్ళు. అంటే ఏమో ఈ లోకం నుంచి మాయమైపోయి ఇంకో లోకానికి వెళ్ళిపోవడం, లేకపోతే ఎవరికి కనపడకుండా మాయమైపోవడం, లేకపోతే సూక్ష్మంగా మారిపోవడం, స్థూలంగా పరిమాణం పెంచుకొని పోవడం, గాలిలో ఎగరడం, ఏ విమానము లేకుండా గాలిలో ఎగరగలగడం, ఇలాంటివన్నీ కూడా సిద్ధులు. అంటే ఇప్పుడు సిద్ధలోకానికి చేరుకుంటారు ఎవరు? అష్టాంగ యోగంలో పరిపూర్ణత చెందినటువంటి వాళ్ళు, అంటే భగవత్సేవ స్థాయికి వెళ్ళనటువంటి వాళ్ళు. అష్టాంగ యోగంలో కూడా భగవత్సేవ భక్తి అనేటువంటి స్థాయికి వెళ్ళనటువంటి వాళ్ళు వీళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారు. వీళ్ళు వెళ్తున్నటువంటి లోకం సిద్ధలోకం. సిద్ధలోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక లోకం నుంచి ఇంకొక లోకానికి వాళ్ళు ప్రయాణం చేయగలరు విమానాలు లేకుండానే. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ లోకాలన్నీ కూడా విద్యాధరులు, గంధర్వులు, వీళ్ళందరూ కూడా ఈ అష్టాంగ యోగ విధానంలోనో లేకపోతే భక్తిలోనో ఏదో కొంత ప్రోగ్రెస్ చేసి భక్తిలో పరిపూర్ణత చెందినటువంటి వ్యక్తులు. అంటే అష్టాంగ యోగం ఏం భక్తి కాదు అంటలేదు, భక్తే, కానీ వాళ్ళ పరిపూర్ణమైనటువంటి భక్తి కాదు. వాళ్ళ భక్తి అనేటువంటిది భగవత్ సేవా స్థాయి వరకు వెళ్ళలేదు. అందుకనే వాళ్ళకు వస్తున్నటువంటి కొంత సిద్ధులు, ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఇంకా కనీసం సిద్ధులు గడిచేటువంటి స్థాయికి కూడా రానటువంటి వాళ్ళు యక్షులు, గంధర్వులు, లేకపోతే కిన్నెరులు, ఇలాంటి వాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఉన్నత లోకాల్లో నివసించేటువంటి అవకాశం దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంట? రాహులోకం కంటే కూడా కింద ఉన్నాయి, రాహు గ్రహం కంటే కూడా కింద ఉన్నాయి. అంటే భూమి వైపుకు ఉన్నాయి. సూర్యుడి నుంచి భూమి వైపుకు వస్తే రాహు ఉంది, రాహు నుంచి ఇంకా భూమి వైపుకు వస్తే సిద్ధలోక వాసులు వీళ్ళ లోకాలు ఉన్నాయి. సిద్ధలోకాలు ఇంకా ఎవరన్నారండి ఇక్కడ? సిద్ధలోకము, చారణ లోకము, విద్యాధర లోకాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఐదవ శ్లోకం. తతో అదస్తాధ్యక్షరక్ష పిశాచ ప్రేత భూత గణానాం. మేఘా ఉపలభ్యంతే. హరే కృష్ణ ప్రభుజీ, చదవండి. విద్యాధర చారణ సిద్ధలోకముల కింద అంతరిక్షమునందు యక్ష, రాక్షస, పిశాచ, ప్రేత, భూత గణముల భోగస్థానములు కలవు. ఎంతవరకు వాయువు ప్రసరించును మరియు మేఘములు కనపడును అంతవరకు అంతరిక్షము వ్యాపించి ఉన్నది. దానికి పైన ఇక వాయువు లేదు. హరే కృష్ణ. సో అంతరిక్షం అనంటే ఏమిటంటే ఎంతవరకు అయితే వాయువు వ్యాపించి ఉందో అంతవరకు ఉన్నటువంటి అంత కూడా అంతరిక్షం. ఆ పైన ఇంకా వాయువు ఉండదు. విద్యాధర లోకం, చారణ లోకం, సిద్ధలోకాల కంటే కూడా కింద యక్షరాక్షసుల లోకాలు ఉన్నాయి. చూడండి, యక్షులు, రాక్షసులు. రాక్షసులు అంటే అసురులు. సో వీళ్ళు పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు, అందుకనే పుణ్యం చేసుకోకపోతేనే అసుర జాతులు మనం పుడతాం. కానీ ఇలా పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు మరి భూమి కంటే పైలోకాల్లో ఎలా పుడుతున్నారు? భూమి కంటే కింద లోకాల్లో పుట్టాలి. అంటే పాతాళ లోకాల వరకు, అతల సుతల తలాతల లోకాల్లోకి రావాలి. కానీ వీళ్ళు పైలోకాల్లోకి వస్తున్నారు. ఎలా వస్తున్నారు అంటే యక్షరాక్షసుల లోకంగా వాళ్ళు ఎందుకు పరిగణించబడ్డారంటే యక్షరాక్షసులకి రాక్షసులకి శక్తి ఎక్కువగా ఉంటుంది, మానవుల కంటే కూడా శక్తి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి శక్తితోటి వాళ్ళు మామూలుగా చూస్తే ఇప్పుడు మనం ఉన్నాం, సాధువులు ఒక రకంగా ఉంటారు, రౌడీలు ఇంకొక రకంగా ఉంటారు. సో రౌడీలు ఏం చేస్తారండి? సాధువుల దగ్గరికి వెళ్ళి జబర్దస్తి చేసి వాళ్ళకున్నది లాగేసుకుంటారు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుపాస్తులు కూడా లాగేసుకుంటారు. సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి అవసరమైతే వాళ్ళ భూములను కూడా కబ్జా చేసేస్తారు. ఆ విధంగానే ఈ రాక్షసులు కూడా భూమి కంటే పైన ఉన్నటువంటి లోకాలను కబ్జా చేసేసారు. ఆ లోకాలే యక్షరాక్షసుల లోకాలు. తర్వాత పిశాచ ప్రేత భూత గణాల యొక్క స్థానాలు కూడా ఉంటాయి. అంటే మనకి భూమికి దగ్గరగా ఉండేటువంటి లోకాలు అన్నమాట ఇవి, పిశాచ లోకాలు. అందుకనే పిశాచ లోకాలు భూమి మీద కూడా వస్తూ ఉంటాయి.
ఎందుకంటే భూమికి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి. పిశాచులు అంటే భూతాలు, ప్రేతాలు, మన యాక్చువల్గా అయితే వాటికంటూ ఒక లోకం ఉంది. అంటే ఇవన్నీ కూడా వాయువు యొక్క ఆవరణలోనే ఉంది. భూమి నుంచి ఎంత ఎత్తు వరకు వెళ్తే మన యొక్క వాయువు వ్యాపించి ఉంటుందో ఆ ప్రదేశంలోనే ఉన్నాయి ఇవి కూడా. కానీ అవి పైలోకాలకు కూడా వెళ్ళచ్చు, కానీ అవి పైలోకాలకి వెళ్తాయి, కింది లోకాలకి వస్తాయి. సో అలా భూత ప్రేతాలు భూమి మీద కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే భూమి చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఈ భూత ప్రేతాల లోకాలకి. తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడున్నాయి, రాహు నుంచి కింద కింద భాగంలో ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి విషయం మనకి తెలియజేస్తున్నారు. వాయువు లేదనేది ఎక్కడ ప్రభుజీ, హరికృష్ణ ప్రభుజీ? ఇక్కడ అంతరిక్షం వ్యాపించిన అంతరిక్షం ఎంతవరకు వ్యాపించి ఉందో అంతవరకు వాయువు. అంతరిక్షం లేనటువంటి అంటే ఇంకా పైలోకాలు ఏవైతే ఉంటాయో అక్కడ మనకి వాయువు ప్రసరించదు. ఎక్కడి నుంచి ప్రసరించబడ ప్రభుజీ, ఏ లోకం నుంచి ప్రసరించదు వాయువు? ఈ భౌతిక లోకాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు అంతరిక్షం ఉంటుంది. అంటే సుమారుగా సూర్యుడు దాటి చంద్రుడి లోకం అంతవరకు కూడా మరి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంతరిక్షం వ్యాపించి ఉన్నది, అంతరిక్షంలోనే కదా మాతాజీ, సూర్యమండల సూర్యుడు నక్షత్రాలు అంతవరకు. ఓకే, 6వ శ్లోకం. తతో అదస్థాచ్చ తయోజన వాస్నాస్తరా యం పృథివీ యావద్ ధ్వంసభా తస్యేన సువర్ణాదయః పతత్రి ప్రవరా ఉత్పతంతీతి. యక్ష రాసుల ఆవాసములకు 100 యోజనములు అనగా 800 మైళ్ళ క్రింద ధరణి కలదు. హంసలు, గ్రద్దలు, డేగలు అటువంటి ఇతర పెద్ద పక్షులు ఎంత ఎత్తుకు ఎగురునో అంతవరకు భూమి యొక్క ఉపరి పద్దు వ్యాపించి ఉన్నది. ఓకే, సో 100 యోజనాల కింద అంటే యక్ష రాక్షసుల యొక్క లోకం అంటే 100 అంటే 800 మైళ్ళు. 800 మైళ్ళు అంటే పెద్ద దూరమేం కాదు, ట్రై చేస్తే ప్రయాణం చేయొచ్చు మనం కూడా. సో అలాంటి 800 మైళ్ళ దూరంలో ఉంది భూమి, అంటే మన భూమి కంటే పైన ఉన్నటువంటిది యక్ష రాక్షసుల లోకం. సో 800 మైళ్ళ దూరంలో ఉందన్నమాట. సో భూమి యొక్క ఉపరితలం ఎంతవరకు ఉంది అని అంటే ఎంతవరకు అయితే ఈ పక్షులు ఎగరగలవో, గద్దలు అవన్నీ ఎగరగలవో అంతవరకు భూమి యొక్క ఉపరితలం వ్యాపించి ఉంది అని అంటున్నారు. ఆ ఉపరితలాన్ని దాటిన తరువాత యక్ష రాక్షసుల యొక్క లోకాలు ఉన్నాయి. ఉపవర్ణితం భూమేర్యత సన్నివేశావస్థానం. ఉపవర్ణితం భూమేర్యత సన్నివేశావస్థానం. అవనేరప్యధస్తాత్ అవనేరప్యధస్తాత్ సప్త భూమి వరా ఏకైకశో. సప్త భూమి వరా ఏకైకశో. పక్లిప్తా అతలం వితలం సుతలం తలాతలం మహాతలం రసాతలం పాతాళమితి. హరే కృష్ణ రాజా, ఈ భూమికి క్రింద అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళం అనేది సప్త లోకములు కలవు. ధరణి గురించి నేను ఇదివరకే వివరించి ఉంటాను. ఆ సప్త అధోలోకముల పరిణామం ధరణితో సమానమని గణింపబడింది. హరే కృష్ణ. ఓకే, కింద ఉన్నటువంటి 7 లోకాల గురించి ఇప్పుడు పరిచయం చేస్తున్నారు సుఖదేవ గోస్వామి. ధరణి గురించి ఇంతకు ముందే నేను చెప్పాను కాబట్టి, పైనుంచి సూర్యుడి దగ్గర నుంచి ధరణి వరకు వచ్చేసారు. ధరణికి పైన ఉన్నటువంటి
యక్షరాక్షసుల లోకం గురించి చెప్పారు, తర్వాత ఇప్పుడు ధరణి గురించి చెప్పాలి. కానీ ధరణి గురించి ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఇప్పుడు నేను ధరణి కంటే కింద ఉన్నటువంటి 7 లోకాల గురించి చెప్తాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో ఆ లోకాలు ఏంటి అండి? అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ. ఏతేషు హి భిల స్వర్గేషు స్వర్గాదప్యధిక కామ కామ భోగైశ్వర్యానంద భూతి విభూతిభి సుసమృద్ధ భవనోద్యాన క్రీడ విహారేషు దైత్య దానవ క్రాధ వేయీ వేయ నిత్య ప్రముదితానురక్త కలత్ర పత్య బంధు సుహృదనుచరా ఈశ్వరాధప్య ప్రతిహత కామా మాయా వినోదా నివసంతి నివసంతి రామకృష్ణ హరే కృష్ణ. బిల్వ సర్గములని పిలువబడును ఆ సప్త అధవలోకములలో బహు సుందరమైన గృహములు ఉద్యానవనములు విహార స్థలములు కలవు. దానవులు ఉన్నత శ్రేణి ఇంద్రియ భోగమును ఐశ్వర్యమును ప్రభావమును కలిగియుండు వారగుటచే ఆ గృహాదులు ఉన్నత లోకములలోని వాని కన్నను అమిత ఐశ్వర్యపూర్ణములై యుండును. దైత్యులు దానవులు నాగులని పిలువబడు ఆ లోకవాసులు గృహస్థులుగా జీవించియుందురు. వారి భార్యాపుత్ర బంధు సంగమంతయు మాయామయమగు భౌతిక సౌఖ్యమున సంలగ్నమై ఉండును. దేవతల ఇంద్రియ భోగమునకు ఎన్నడైనా ఆటంకము కలగవచ్చునేమో కాని ఆ లోకవాసులు మాత్రము అవిఘ్నముగా జీవితమును అనుభవింతురు. ఆ విధముగా వారు మాయాసుఖము పట్ల అమితానరుక్తులై ముదురని తెలియబడినది. ఓకే, సో భూమి కంటే కింద ఉన్నటువంటి లోకాలని పిళస్వర్గములు అని అంటారు. సో అదే విషయం మనకి ఇక్కడ సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. బిళస్వర్గాలలో భూమి మీద ఉన్నటువంటి సౌఖ్యం కంటే దేవతాలోకాలలో ఉన్నటువంటి సౌఖ్యం కంటే ఎక్కువగా ఉంటుందండి బిళస్వర్గంలో. అందుకనే అక్కడ ఇంద్రియ భోగం ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఇంద్రియ భోగం చేస్తారు. అంటే ఎక్కువగా ఇంద్రియ భోగం చేసేటువంటి వ్యక్తులు కింద లోకాలకు వెళ్ళిపోతారు. సో ఆ విధంగా కింద లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు అసురులు దానవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడికి పంపబడుతున్నారు అని చెప్తున్నారు. కాబట్టి ఐశ్వర్యం విషయంలోకి వస్తే అక్కడ ఎక్కువగా ఉంది. భార్యాపుత్రులతో బంధు సంఘంతో ఈ యొక్క మాయా సుఖాన్ని మాయా సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు ఈ బిలస్వర్గంలో అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, వీళ్ళు చేస్తున్నటువంటి ఇంద్రియ భోగం దేవతలు చేస్తున్నటువంటి ఇంద్రియ భోగం కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దేవతల ఇంద్రియ భోగానికైనా ఏదో ఒక ఆటంకం వస్తుందేమో, కానీ బిలస్వర్గంలో ఉండే వాళ్ళు చేసేటువంటి వాళ్ళ యొక్క ఇంద్రియ భోగంలో ఆటంకం అనేటువంటిది రాదు. సో ఆ విధంగా వాళ్ళు అమితమైనటువంటి ఇంద్రియ భోగాన్ని అనురక్తులై ఆ లోకాల్లో ఉన్నారు. చదవండి ప్రభుజీ భాష్యం. భాష్యంపై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదికి జై. భక్త ప్రహ్లాదుని వచనములను అనుసరించి భౌతిక భోగము మాయాసుఖమే జీవులందరినీ అట్టి మిథ్యాభోగము నుండి ఉద్ధరించుటయే వైష్ణవుని ఏకైక చింత. కనుకనే ప్రహ్లాదుడు మాయాసుఖాయ భరముద్వహతో విమూఢాన్ అని పలికెను. మూఢులైన వారు
భౌతిక భోగమున మునిగి ఉన్నప్పటికీ అది తాత్కాలికమైనదే. స్వర్గలోకమున గాని అధోలోకమున గాని లేదా మర్త్యలోకమున గాని ఎల్లరూ తాత్కాలికమగు భౌతిక విశ్వమునందే సంలగ్నమై ఉన్నారు. ప్రకృతి నియమానుసారము కాలక్రమమున తాము దేహత్యాగము చేయవలసి వచ్చిననియు జన్మ మృత్యు జరా వ్యాధుల ననుభవించవలసి వచ్చుననియు మరిచి వారిట్లు చేయుదురు. రాబోవు జన్మలో ఏమి జరగననేడి విషయమును పట్టించుకొనక లౌకికులు ఈ అతి చిన్న జీవితమును అనుభవించుట యందే తలమునుకులయ్యుందురు. అట్టి భ్రమితులగు లౌకికులకు నిజమైన ఆధ్యాత్మిక ఆనంద సుఖమును ఒసగుటకే వైష్ణవుడు సదా ఆతురతను కలిగి ఉండను. ఓకే, సో మనకి మామూలుగా ఇంద్రియ భోగం చేసేటువంటి వాడు నేను చాలా గొప్పవాడిని, చాలా గొప్పగా అనుభవిస్తున్నాను, నాకున్నటువంటి తెలివితేటలతోటి, నాకున్నటువంటి ఆస్తిపాస్తులతోటి నేను మంచిగా ఇంద్రియ భోగం చేస్తున్నాను, నా అంత గొప్పవాడు కాదు ఇంద్రియ భోగం చేయని వాడు అని అనుకుంటాడు. కానీ ఇంద్రియ భోగం చేయనటువంటి వాడు అని అంటే, ఇప్పుడు ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి వాళ్ళు చేస్తున్నటువంటి ఇంద్రియ భోగం యొక్క ఫలితం అనేటువంటిది తెలుసు. వాళ్ళు భగవత్ సేవగా కాకుండా వాళ్ళు ఏది చేసినా కానీ వాళ్ళకి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటి విషయం అంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది. అందుకనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అనుభవించడము అనేటువంటిది ఇది తాత్కాలికమైనటువంటి అనుభవం. ఇందాక మనం చెప్పుకున్నాం మామిడి పండు తినాలి 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 అని ఎంత కోరికుంటుందో తినక ముందే దాని మీద ఎక్కువగా ఆలోచనలతో ఉంటాం మనం. తిన్న తర్వాత ఒక నిమిషంలో ఆ మామిడి పండుని మర్చిపోతాం, మామిడి పండు టేస్ట్ని మర్చిపోతాం. సో ఆ విధంగా ఈ ఇంద్రియ భోగం చేయాలి అని కోరికలతోటి చేస్తున్నంత కాలం వాళ్ళు ఈ భౌతిక లోకంలోనే బద్దులైపోతారు. ఇంకా అనేక రకాలైనటువంటి శరీరాలను మారుస్తూ ఉంటారు. కానీ భక్తుడు ఇంద్రియ భోగాన్ని చేస్తాడు, కానీ ఎలా చేస్తాడు? భగవత్ సేవగా చేస్తాడు. భగవంతుడికి అర్పించిన మామిడి పండు తింటాడు. భగవంతుడికి అర్పించినటువంటి అనేక రకాలైనటువంటి పండ్లు ఫలాలు, అనేక రకాలైనటువంటి పిండి వంటలు కూడా తింటాడు, కానీ అర్పించకపోతే తినడు. అప్పుడు ఇది భగవత్ సేవ అవుతుంది. సో ఇలా చేయడం అనేటువంటిది జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి చేస్తాడు. భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం ఉన్నటువంటి వాడు, ఏమి శిక్ష మనకి రాబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోగలిగినటువంటి వాడు, తెలివి గలవాడు. సో అలా తెలివితేటలను ఉపయోగించడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇంద్రియ భోగం చేసేవాడు ఉల్టా అనుకుంటాడు, వాడికి తెలివితేటలు లేవు కాబట్టి వాడు ఎంజాయ్ చేయట్లేదు అనుకుంటాడు. కానీ వీళ్ళు ఏమనుకుంటారు, మనకి సుఖం అనేటువంటిది అనుభవించడం కోసమే మనకి ఈ శరీరం ఇవ్వబడింది, రాబోయేది ఎప్పుడుందో ఏముందో వస్తుందో రాదో, మళ్ళీ మనం పుడతామో మళ్ళీ మనం పుట్టమో, జీవితం చాలా చిన్నది, ఈ చిన్న జీవితంలో ఇప్పుడు మనం అనుభవించేసేయాలి, అనుభవించకపోతే జీవితాన్ని కోల్పోయిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేము అనేటువంటి భావనలో వాళ్ళు చేస్తున్నటువంటి ఇంద్రియ భోగం వాళ్ళని పతనానికి గురి చేస్తుంది. అది అజ్ఞానం వల్ల వాళ్ళు చేస్తున్నటువంటిది. అదేవిధంగా అతల సుతల తలాతల రసాతల పాతాళ లోకాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంద్రియ భోగాలను ఎక్కువగానే అనుభవిస్తూ ఉంటారు. బిలస్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంద్రియ భోగాన్ని ఎక్కువగానే అనుభవిస్తూ ఉంటారు. ఈ ఇంద్రియ భోగాన్ని అనుభవించేటప్పుడు వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళు పొందబోయేటువంటి స్థితిని, వాళ్ళు పొందబోయేటువంటి పనిష్మెంట్ని వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళు ఈ విధంగా ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ వైష్ణవుడు ఏం చేస్తాడండి? ఒక వైష్ణవుడు ఏ విధంగా ఈ ఇంద్రియ భోగం చేసేటువంటి వాళ్ళందరినీ ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. అందుకని ప్రహ్లాదుడు చూడండి, ఆయన రాక్షసుల కుటుంబంలో పుట్టి రాక్షసులందరినీ ఉద్ధరించడం అనేటువంటి చేస్తున్నారు. ఆయనకు ముక్తి కూడా అవసరం లేదని చెప్పారు, నాకు భగవత్ సేవ కావాలి, అందరినీ వైష్ణవులుగా మార్చడం అనేటువంటిది గొప్ప భగవత్ సేవ. అలాంటి వాడు భగవంతుడికి చాలా ప్రియుడు. భగవంతుడి యొక్క ప్రచారం చేసేటువంటి వ్యక్తి భగవంతుడికి చాలా ప్రియుడు. మనకి భక్తి రసామృత సింధులో ఒక విషయం వస్తుంది, మనము భగవంతుడు ప్రచారం చేసేటువంటి అంటే భగవద్గీతను బోధించేటువంటి వాళ్ళు, భాగవతాన్ని చెప్పేటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క ప్రచారం చేసేటువంటి వాళ్ళు, అందరినీ వైష్ణవులుగా మార్చాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి ఇంటికి పిలిచి అతిథి సత్కారాలు చేసి వాళ్ళకి భోజనం పెడితే భగవంతుడు భోంచేసినట్టే. సో ఇది మనకి భద్రసామృత సింధువులో రూపగోస్వామి మనకి తెలియజేసినటువంటి విషయం. అంటే మనం ఎప్పుడైతే అలాంటి వైష్ణవుడికి పిలిచి సేవ చేస్తామో అది భగవంతుడికి సేవ చేసిన దాంతోనే సమానం. భగవంతుడు చాలా ఎక్కువ ఇంకొక సందర్భంలో కూడా చెప్తారు, మీరు అగ్నిలో నాకు అర్పించిన దానికంటే బ్రాహ్మణుల ముఖం ద్వారా నేను ఎక్కువ స్వీకరిస్తాను అనేటువంటి విషయం. అంటే అక్కడ బ్రాహ్మణులు అంటే ఎవరండి? భగవంతుడి యొక్క భక్తులు. సో ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క భక్తులైనటువంటి బ్రాహ్మణులకి మనము భోజనాన్ని పెడతామో
అప్పుడు అది ప్రత్యక్షంగా భగవంతుడి నోట్లోకి వెళ్తుంది, అగ్నిలో వేసిన దానికంటే ఎక్కువగా చేరుతుంది అనేటువంటి విషయం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, 8 శ్లోకాలు చదువుకున్నాం. ప్రభుజీ, ఇప్పుడు ఈ రాక్షసులు దేవతలతో ప్రతిసారి వాళ్ళు వైరం పెట్టుకొని చేసేది మన భూభాగం కింద నుంచే వస్తారా ప్రభుజీ? మామూలుగా వీటి ప్రకారము అంటే మరి శ్రీలంకలో రావణాసురుడు ఉన్నాడు, తర్వాత నరకాసుర వధ అంతా భూమి మీదనే జరిగిందని ఒక వినడమే కదా ప్రభుజీ, అది తెలీదు అంటే సత్యభామ శ్రీకృష్ణ ఇప్పుడు ఇప్పుడు రాక్షసులు వేరు అసురులు వేరు యాక్చువల్ గా. సో మనకి ఆ మన చుట్టూ కూడా ఉంటారు రాక్షసులు. ఓకే, భగవంతుణ్ణి వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసులే, రాక్షస అసురులు వీళ్ళందరూ కూడా. ఓకే, సో భగవంతుణ్ణి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు రావణాసురుడైనా ఏం చేశాడు, రావణాసురుడు ఏం చేశాడు, భగవంతుణ్ణి వ్యతిరేకించాడు. అదే అదే ఆయన అసుర స్వభావం అన్నమాట. వామనవతారం ఎత్తి అది ఆయనని బలి మహాచక్రవర్తిని కిందకు పంపిస్తారు కదా, అప్పటిదాకా పైన ఉన్నట్లే కదా ప్రభుజీ? అవును అవును అవును, మద్దతు ఉంటారు పైన కూడా, పైన కూడా ఉంటారు. కానీ వాళ్ళకి ఇవ్వబడినటువంటి డిజిగ్నేటెడ్ పొజిషన్ ఏంటి, వాళ్ళ యొక్క లోకం ఏమిటి అని అంటే కింద ఉంది, కింద లోకాల్లో ఉంది. కింద లోకం, కానీ ఫస్ట్ అయితే పైన ఉంటేనే ఆయన కింద. వాళ్ళు ఎక్కడికైనా తిరుగుతారు మద్దతు, వాళ్ళు మన చుట్టూ కూడా వచ్చేస్తారు, మనల్ని కూడా వాళ్ళు ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఓకే, సో మనం అందరం వాళ్ళకి ప్రభావితం కాకూడదు, సో మాయ ప్రభావితం అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరే కృష్ణ వంచకల్పతరూపశ్చ కృపా సింధుభ్యమేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ప్రభుజీ, మా పిల్లలందరూ మీకు హరే కృష్ణ చెప్తాను చెప్తున్నారు.